అమరావతిలో పేదలకి సుమారు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇస్తుంటే చంద్రబాబు స్వాగతించలే ఇళ్ళ ఏ పేదలకు ఇళ్ళేవాడని. జనసేన స్వాగతించలేదు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా స్వాగతించలేదు. ఎందుకంటారు? వాళ్ళ భావజాలం ఇక్కడ దొరికిపోయారు వాళ్ళు. ఇప్పుడు పాపం ఇప్పుడు దాకా చెప్పి అన్ని అబద్ధాలు జ్వరం నమ్ముతారనుకున్నాను, ఇక్కడ దొరికేశారు కదా. అంటే వీళ్ళ ఆలోచన పేదవాడిని పేదవాడిగానే ఉండాలి, పెద్దవాడి సరసన ఉండటానికి కూడా సహించలేనటువంటి, అంటే ఒక పేదవాడు తన ఇంటి పక్కన, పేదవాడా ఎస్సీ కులస్టుడా ఎస్టీ కులస్టుడా, వాడి ఇంటి పక్కన ఉండటానికి వీలు లేదన్నంత గొప్ప, అంటే చారిత్రకమైనటువంటి ఈ తప్పిదం చంద్రబాబు మాటలు కానీ పవన్ కళ్యాణ్ మాటలు కానీ. కమ్యూనిస్టులు ఇళ్ళ పట్టాలు ఇమ్మని అడగాల్సిన వాళ్ళు, వాళ్ళు కూడా కమ్యూనిస్టులు మానేసి కామ్యూనిస్టులు అయిపోయారు. పేదల పట్ల అతనుకున్న భావన మన అమరావతి ఒక్కటి ఉదాహరణ. అమరావతిలో పేదలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇళ్ళ స్థలాలు ఇస్తానంటే వద్దన్నటువంటి భావజాలం ఉన్నటువంటి ఒక హీన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు.